हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कातिका चरण वर्ल्ड। सो ई रोजु अंटे इप्पुडु जरुगुतुन्न पैंडमिक सिचुएशन लो ई लॉकडाउन अनेदि चाला मंदिकि कोंचेम मंचि जरिगिंदि, कोंचेम चेडु जरिगिंदि। सो ई रोजु ई वीडियोलो मीकु आ टापिक गुरिंचि चेप्दामनि ई वीडियो चेस्तुन्ना अन्नमाट। ई लॉकडाउन अनेदि कोंतमंदिकि मंचि जरिगिंदि, कोंचेमंदि चेडु जरिगिंदि, निजमे। कानी चेडु अनेदि एला जरिगिंदंटे కొంతమంది ఉంటారు కదా కొంచెం పూర్గా, సో అంటే వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ రాకుండా వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ కొంచెం టైట్గా ఉంటుంది వాళ్ళ పొజిషన్స్, అలానే ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోలేకపోతున్నారు. అండ్ ఈ చాలామంది టైట్గా ఉంటున్నారు, కొంచెం జాబ్స్ లేకుండా అండ్ శాలరీస్ రాకుండా ఫుల్ టైట్. సో నెక్స్ట్ వచ్చేసి గుడ్ థింగ్ ఏంటంటే ఈ లాక్డౌన్ వల్ల చాలామంది కలిసి వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫాదర్స్ ఉంటారు కదా, మదర్స్, ఫాదర్స్, ఎనీవే వాళ్ళు పొద్దున్న వెళ్ళి మళ్ళీ రాత్రి వస్తారు, మళ్ళీ పొద్దున్నే అన్ని పనులు చూసేసుకొని మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి. సో ఇలా హడావిడిగా జరుగుతుంది ఈ మొత్తం టైం మొత్తం. అండ్ ఈ లాక్డౌన్ వచ్చిన వల్ల మొత్తం టైంతో స్పెండ్ చేసి వాళ్ళ కొంచెం అంటే థింగ్స్ హెల్ప్ చేయడం కానీ ఏదైనా ఇంకా కొత్త కొత్త ఫుడ్ రెసిపీస్ ట్రై చేస్తున్నారు. ఇది మాత్రం చాలామంది లేడీస్ అందరు చేస్తున్నారు, ఇట్లా కొత్త రెసిపీస్ చేసామని ఫోన్ కాల్స్ అలా చేస్తూ అందరికి చెప్తూ ఉంటారు. అండ్ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమి లేకుండా చాలా చిన్నగా ఇంకా హోమ్ మేడ్ కేక్ అని చెప్పేసి వాళ్ళు బర్త్డే అలా ప్రిపేర్ చేసేసుకొని చేసేసుకుంటున్నారనమాట, ఎక్కువ మంది పిలవకుండా. అంటే కొంతమంది అయితే ఫ్యామిలీస్ వరకే, అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకే కేక్ కట్ చేసేసుకొని ఇంకా అయిపోతుంది ఫంక్షన్ ఇట్లా. సో ఇంకా అట్లా జరుగుతుంది ఈ లాక్డౌన్ అనేది. లాస్ట్ ఇయర్ 2020 అలా జరిగిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2021లో కేసెస్ మొత్తం తగ్గిపోయినాయి. అండ్ నెక్స్ట్ తర్వాత ఫుల్గా ఓకే, ఇంకా మనం అనుభవించింది చాలు, ఇంకా 2020కి మళ్ళీ వెళ్ళకూడదు. ఇప్పుడు కరోనా మొత్తం అక్కడ మొత్తం కరోనాలు అలా చూసేసాము, మొత్తం ఆ టార్చర్ అంతా భరించేసాం, ఇంకా ఫ్రీడమ్ దొరికింది అని అనుకునే లోపే మళ్ళీ కరోనా వచ్చేసి మళ్ళీ మన అందరినీ ఇబ్బంది పెడుతుంది అన్నమాట. మళ్ళీ లాక్డౌన్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో మీరు హెల్ప్ చేయాలి ఈ ఎర్త్కి, మీరు హెల్ప్ చేయాలి. ఏంటంటే మీరు చేసే చిన్న చిన్నవి కూడా ఈ అంటే ఈ పీపుల్ అందరికీ కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. మాస్క్ మర్చిపోవడం, శానిటైజర్స్ మర్చిపోవడం అట్లాంటివి చేయకుండా, సో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి చేయకుండా మీరు మాస్క్ మాత్రం అస్సలు మర్చిపోకుండా తప్పకుండా వేసుకొని ధరించుకొని తప్పకుండా ఎప్పుడన్నా చాలా ఎమర్జెన్సీ తప్ప మీరు బయట నుంచి రాకండి. ఇప్పుడు మీకు మాస్క్ వేసుకోవడం వల్ల మీ ఒక్కరికే కాదు సేఫ్టీ, మిగతా వాళ్ళకు కూడా ఫుల్ సేఫ్టీ ఉంటుంది. సో మీ మాస్క్, ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కరోనాతో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కరోనా వచ్చిన వాళ్ళైతే ఏదో మనకి ఏదో డిసీజ్ ఉన్నట్టు మన దగ్గరికి రాకూడదు, ప్లీజ్ రాకండి అట్లా మనం చెప్తూ ఉంటాం. అంటే అట్లా ఈ కరోనా అనేది సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి మనందరినీ బాగా టార్చర్ పెడుతుంది అగైన్. అంటే మళ్ళీ 2020ని చూడాల్సి వస్తుందా అనేది కొంతమంది అందరు ప్రజల్లో ఉండే భయం ఇది. సో మీరు తప్పకుండా మాస్క్ అనేది మర్చిపోకుండా, మీరు రెగ్యులర్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమన్నా ఉంటే, ఒకవేళ నిజంగా కొంతమంది మర్చిపోయిన వాళ్ళు ఉంటారు తప్పకుండా, అంటే హడావిడిలో వెళ్ళేసరికి కొంతమంది మర్చిపోయి ఉంటారు. మీరు బయటికి వెళ్ళే ప్రతిసారి ఏదైనా హ్యాండ్ బ్యాగ్, పర్స్ అలా ఉంది అని అంటే అప్పుడు తప్పకుండా దాంట్లో హ్యాండ్ కర్చీఫ్ అన్నా పెట్టుకోండి. అప్పుడు మీకు సేఫ్టీ మీకే కాదు, మీ నుంచి చాలామంది, మీ ఫ్యామిలీ మొత్తం ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది మీ చిన్ని పనులే. సో ఇంక ఇట్లా అండ్ మీరు చిన్న చిన్న నెగ్నెన్సీ చేస్తున్నారు, మాస్క్ అనేది మీరు తప్పకుండా మీకు ఫుల్ సేఫ్టీ ఇచ్చేది ఆ చిన్న చిన్న పనులు మాత్రమే.
సో అంటే మీరు ఏదైనా షాప్కి వెళ్ళి రాగానే ముందు శానిటైజర్ చేసుకోండి. అంటే ఏదేదో మనం పట్టుకుంటాం తెలియకుండా, ఇటు ఏదైనా అంటే తెలియకుండానే మనం అంటే ఎవరైనా తోసినా సరే ఇట్లా గోడకి ఇలా టచ్ అవుతాం, ఆ గోడ ఎవరెవరు పట్టుకుంటారు ఏమో అట్లా చాలా మంది తెలియకుండా ఏదేదో టచ్ చేసేస్తారు. టచ్ చేస్తే అది తెలియకుండానే కళ్ళ దగ్గర నోటి దగ్గర తెలియకుండానే వెళ్ళిపోద్ది, ఫింగర్స్ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఈ కరోనా అనేది చాలా స్ప్రెడ్ అయిపోతుంది, మీరు ఇట్లా సేవ్ చేసుకోండి. అండ్ మీకు అప్పుడు శానిటైజర్ ప్రస్తుతం లేదంటే మీ దగ్గర, రాగానంటే మీ ఇంటికి రాకనే ముందు స్నానం, ఇంట్లో సో శానిటైజర్ కానీ మీ ఇంటికి రాగానే వెంటనే అనేది మీ స్నానం చేసేసి ఫ్రీగా ఎవరిని ముట్టుకోకుండా, ఏ థింగ్స్ ముట్టుకోకుండా వెంటనే మీరు శానిటైజ్ చేసేసుకోండి. అండ్ తర్వాత మీరు ఏదైనా బయట నుంచి రాగానే అది కనీసం వాటర్తో అన్నా వాష్ చేసి అప్పుడు మీరు యూస్ చేయండి, అది మీకు చాలా మంచిది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ చదువుతున్నాను. May 1st నుంచి 18 ఇయర్స్ దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు రేపటి నుంచి ఏపీలో రాత్రి 10 పిఎం నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలు. సో నేను చదువుతుంది ఈ మెసేజ్ అండి. సో ఈ మెసేజ్ అనేది మీరు స్క్రీన్ షాట్ కనీసం మీకు తర్వాత మీకు ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను. ఇది మాకెవరో షేర్ చేశారు, సో ఇది కూడా మీతో షేర్ చేస్తున్నాను అండి. ఈ ఫోటో అనేది మీకు మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఈ సైడ్. సో ఇది అనేది కొంచెం స్క్రీన్ షాట్ కానీ అలా చేసి మీరు ఇంకొంతమందికి పంపించండి. అండ్ ఈ వీడియో కానీ మీరు పంపిస్తే వేరే వాళ్ళకి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, అంటే కొంచెం ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తారు, ఎక్కువగా బయటకు వెళ్ళడం అలాంటివి చేయకుండా కొంచెం ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ ఇలాంటి కొన్ని వీడియోస్ చాలామంది పెట్టి చాలామంది టైం ఇట్లా మీకు చెప్తూ ఉంటున్నారు. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు ఇట్లా బయటికి వెళ్ళద్దు, బయటికి అర్జెంటుగా అంటే ఎమర్జెన్సీగా వెళితే తప్పకుండా మాస్క్ అండ్ శానిటైజర్ మీ హ్యాండ్స్లో ఉండాలి, మీ చేతిలో ఉండాలి, అవి చాలా కేర్ఫుల్గా ఉండండి, 6 ఫీట్ దూరం ఉండండి, ఎవరికి టచ్ అవ్వద్దు, ఏవేవో పట్టుకోవద్దు, మళ్ళీ రాగానే స్నానం చేసేయండి, ఇట్లా అలా చాలామంది చెప్తూ ఉంటారు. సో ఇట్లా చాలామంది పెట్టి మీకు మీకు ఇంకా హెల్ప్ చేస్తున్నారు అండ్ వాళ్ళ టైం మీతో స్పెండ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ దేశం కోసం మీరు చిన్న చిన్న హెల్ప్స్ అన్నా చేయండి. అండ్ ఇలా మాస్క్ పెట్టుకోవడం, శానిటైజ్ చేసుకోవడం మీకు మీతో కనీసం ఒక 10 మెంబర్స్కి సేఫ్. మీకే 10 మెంబర్స్ అంటే మీలాంటి కొంతమంది అంటే ఒక 20-30 అంటే వాళ్ళలో కొంతమంది 100 మంది వాళ్ళకి ఇంకెంత హెల్ప్ అయ్యిద్ది. ఇంకా ఈ కరోనా మన జోలికే రాదు. సో ఇట్లా మనం ఇట్లా హెల్ప్ చేసి పీపుల్కి ముందు హెల్ప్ చేద్దాం. అండ్ ఇట్లా లాక్డౌన్లో కూడా ఇట్లా లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే మనకి వెజిటేబుల్స్ కొన్ని సరుకులు అట్లా అలా పంపించారు. అండ్ మీరు బయటికి రావాల్సిన లేదు, మార్కెట్కి రావాల్సిన లేదు, మేమే వచ్చి మీకు ఇస్తాము అని కొంతమంది ఏరియాస్లో మాట్లాడుకొని ఇంటికి వచ్చి ఇచ్చారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో వాళ్ళ మాట్లాడుకొని వాళ్ళ హెల్ప్ చేస్తున్నారు. సో అండ్ క్రౌడ్ పెరిగితే మనకి ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ దగ్గరలోనే మార్కెట్స్ ఉన్నట్టు ఏర్పాటు చేశారు. సో ఇలా చాలామంది దగ్గరకు వచ్చి కొంతమంది పూర్ పర్సన్స్కి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో వానలు పడుతూ ఉన్న ఒక సమ్మర్ సీజన్ అన్నా సరే ఎండ వస్తూ చాలా చాలామంది వాళ్ళకి హౌసెస్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి రోజు కనీసం ఎంతైనా సరే కొంచెం ఫుడ్ పెడుతూ అట్లా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ నాకు తెలిసిన టీం అయితే
ఫుడ్ ఫర్ హగ్గర్స్ అండి. సో ఈ టీం వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళి అందరికీ ఈ ఊరు ఈరోజు ఈ ఊరు ఈరోజు అని వాళ్ళు ఇలా సప్లై చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్లా చాలామంది హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఫుల్గా థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియో ఈ మెసేజ్ని ఎంతమందికి అయితే షేర్ చేస్తారో అంతా మీకు హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకి. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు కొంచెం 1% అన్నా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. మీరు పాటిస్తారు, మీరు ఇది ఈ మెసేజ్ని సెండ్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు పాటిస్తారు. సో ఇట్లా మనం హెల్ప్ చేసుకోవాలి ఈచ్ అదర్. ఇప్పుడు ఎందుకు వీళ్ళకి ఎందుకు ఇట్లా పని మనం మానేసుకోకుండా ఇట్లా మనం హెల్ప్ చేస్తూ ఉంటే, అండ్ హెల్ప్ అనేది కూడా కొంచెం జాగ్రత్తతోనే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అనేది తర్వాత, సో ఇట్లా మనం పేదవాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం నీడలాగా ఉంటాం మనం. వాళ్ళకి కొంచెం వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మనల్ని చూసుకుంటారు అనేది వాళ్ళ మనసులో స్టాంప్ పడిపోద్ది అన్నమాట. మనకు ఆ ఫీలింగ్, వాళ్ళ ఫేసెస్ స్మైల్ చూస్తేనే మనకు కడుపు నిండిపోద్ది అన్నమాట. సో అంత మనకి సంతోషం, మేము ఇట్లా చేస్తున్నాము వీళ్ళకి ఇలా హెల్ప్ చేస్తున్నాం అనేది కాకుండా, వాళ్ళు ఇంత ఖర్చు పెడుతున్న డబ్బులు అనేది ఆలోచించకుండా వాళ్ళ స్మైల్, జస్ట్ ఫేస్లో ఆ స్మైల్ చూసే వాళ్ళు ఫుల్గా హ్యాపీగా ఉంటారు. సో ఇట్లా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఇలా ఒక టీమే కాదు, చాలామంది ఇలా ఫుడ్ అందరికీ పంపిస్తూ ఉన్నారు. సో ఈ వీడియోని మీకు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి మీరు హెల్ప్ చేస్తున్నట్టు. ప్లీజ్ సెండ్ దిస్ వీడియో టు ఆల్ మెంబర్స్. అండ్ ఈ వీడియో ఇప్పుడు ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్లీజ్ పాటించండి. తప్పకుండా మాస్క్ మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒకవేళ అంతలాగా అంటే మీరు తప్పకుండా అయితే హ్యాండ్ కర్చీఫ్ మాత్రం మీ దగ్గరే ఉండేటట్టు చూడండి. అండ్ తర్వాత మీరు బయటికి వెళ్ళిపోయి సడన్గా ఒకవేళ వచ్చింది అని అంటే తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, మనకి దగ్గరికి రాకూడదు అట్లా. ఎందుకో బాగా మనం ఆ ఫీలింగ్లో ఉండలేము, ఎక్కువ రోజులు ఉండలేము. సో ఆ ఫీలింగ్ అనేది చాలా వేరు, ఎవరిని చూడలేము, ఎవరితో మాట్లాడలేము. సో ఇంకా ఈ వీడియో ఎంతమంది షేర్ చేస్తే అంత మంచిదన్నమాట. సో ఇంకా ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. తప్పకుండా ఈ మాత్రం పాటించండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఫుడ్ ఫర్ హగ్గర్స్లో వాళ్ళకి పిక్స్ కూడా పెడతానండి, వాళ్ళు ఎలా హెల్ప్ చేస్తున్నారో మొత్తం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. తప్పకుండా చూసి మీరు అంత హెల్ప్ చేయకపోయినా సరే ఈ వీడియోని మాత్రం కొంతమందికి షేర్ చేసి ఇలా చిన్న చిన్నగా హెల్ప్ చేయండి. సో ఇది మాత్రం చాలా మంచి పని చేస్తున్నట్టండి. ఇంకా ఈ వీడియో నేను చేస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.